బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. అమ్మలందరి కోసం ఉపయోగపడే మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం బ్రెస్ట్ పంప్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎలా స్టెరిలైజ్ చేయాలి, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, బ్రెస్ట్ పంప్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో రూపంలో మీ అందరితో ప్రొవైడ్ చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ బ్యూటీ టిప్స్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. తల్లిపాలు అనేవి పిల్లలకి అమృతంతో సమానం, అందుకే డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు కదా, 6 మంత్స్ వచ్చేంత వరకు బేబీస్కి ఎక్స్క్లూజివ్గా అమ్మ పాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వర్కింగ్ ఉమెన్ అయ్యారనుకోండి, ఎప్పుడైతే మీకు మెటర్నిటీ లీవ్ కంప్లీట్ అయిపోతుందో ఇమీడియట్గా మీరు వర్క్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అదే కొన్ని సిచ్యువేషన్లో బేబీస్ పుట్టగానే కొంతమందికి పచ్చకామలు వస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటెన్సివ్ కేర్లో అంటే ఐసీయూలో పెడుతూ ఉంటారు. పిల్లలు ప్రాపర్గా పాలని ల్యాచ్ చేయలేకపోతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు తల్లి బ్రెస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఇన్వర్ట్ నిప్పుల్స్ ఉండడం కానీ, బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ కానీ. తల్లికి సమృద్ధిగా పాలుండి మన పాలనే పిల్లలకి ఇవ్వాలనుకుంటే బ్రెస్ట్ పంప్ సహాయంతో తల్లి పాలని పంప్ చేసి బాటిల్ రూపంలో పిల్లలకు మనం ఇవ్వచ్చండి. సో దట్ దానికోసం మనం బ్రెస్ట్ పంప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో బ్రెస్ట్ పంప్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ పంప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మాన్యువల్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ పంప్స్ ఉంటాయి, అలాగే ఎలక్ట్రిక్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ పంప్స్ ఉంటాయి. సో నేనైతే ఈ వీడియోలో భాగంగా మీ అందరి కోసం లెవలప్ వారి అడోర్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్, లెవలప్ వారి అడోర్ ఎలక్ట్రిక్ డబుల్ సీడర్ బ్రెస్ట్ పంప్కి సంబంధించి కంప్లీట్ రివ్యూ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నానండి. ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ తీసుకోవాలా, మాన్యువల్ బ్రెస్ట్ పంప్ తీసుకోవాలంటే ముందుగా ఈ రెండు ఎలా ఆపరేట్ చేయాలి, వీటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటో తెలుసుకుందామండి. ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్లో అన్ఇంటరప్టెడ్ మిల్క్ ఫ్లో అనేది ఉంటుంది. సక్షన్ అండ్ నిపుల్ స్టిమ్యులేషన్ రెండు ఒకేసారి కంబైన్డ్గా జరుగుతాయి కాబట్టి పాలు అనేవి చాలా క్విక్గా రావడంతో పాటు మనకి కూడా యాజ్ ఎ మదర్స్గా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ని యూజ్ చేసుకోవడానికి. మాన్యువల్ పంప్ అనుకోండి, మన చేతితోనే పంప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత ప్రెషర్ ఇవ్వాలి అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీని ఆపరేషన్ అనేది జెంటల్గా చాలా స్మూత్గా ఉంటుంది. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్లో మనకి 2 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మసాజ్ మోడ్, ఇంకొకటి స్టిమ్యులేషన్ మోడ్. మాన్యువల్ బ్రెస్ట్ పంప్లో మనకి ఓన్లీ మోడ్, ఒక్క సింగిల్ మోడ్ ఉంటుంది, అదేంటంటే ఎక్స్ప్రెషన్ మోడ్ ఒకటే ఉంటుంది. ఈ రెండింటిని ఎలా ఆపరేట్ చేయాలి? ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అనుకోండి, జస్ట్ మనం 1 టచ్ ఆపరేషన్తో ఇంతకుముందు చెప్పినట్టు 9 లెవెల్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లెవలప్ అడోర్ డబుల్ సీటెడ్ బ్రెస్ట్ పంప్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకి స్మార్ట్ మెమరీ ఉంటుంది. అంటే లాస్ట్ టైం మీరు ఏ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఏ లెవెల్లో దీన్ని ఆపరేట్ చేశారో ఇందులో ఆల్రెడీ మెమరీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ పదే పదే మీరు మోడ్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మాన్యువల్ బ్రెస్ట్ పంప్ అనుకోండి, ఇది మనం మాన్యువల్గా మన హ్యాండ్తో మనం చేయాలి కాబట్టి దీని డిజైన్ ఏదైతే ఉందో షేపు చాలా ఎర్గనామిక్గా డిజైన్ చేయబడింది. అట్ ద సేమ్ టైం గ్రిప్ కూడా చాలా ఈజీగా, చాలా కన్వీనెంట్గా, చాలా స్మూత్గా ఉంటుంది మనం ఆపరేట్ చేయడానికి. అండ్ ఛార్జింగ్ గురించి కనుక మాట్లాడితే ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ మనకి డ్యూయల్ పవర్ సోర్స్తో వస్తుందండి, అండ్ కన్వీనెంట్ యూఎస్బి ఛార్జర్తో వస్తుంది. సో దట్ ల్యాప్టాప్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు, కార్ ఛార్జర్తో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఏసీ అడాప్టర్తో, మనం పవర్ బ్యాంక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కూడా మీరు కన్వీనెంట్ ఆధారంగా దీన్ని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ బ్రెస్ట్ పంప్లో స్పెషల్గా యాంటీ బ్యాక్ ఫ్లో మెకానిజం అనేది ఉంటుందండి. బాటిల్ లోపల డయాఫ్రామ్ ఏం చేస్తుందంటే మిల్క్ అనేది డైరెక్ట్గా బాటిల్లో కలెక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. సో మళ్ళీ వెనక్కి ఈ ట్యూబ్ సహాయం నుంచి మిషన్లోకి రాకుండా ఆ మెకానిజం అనేది హెల్ప్ చేస్తుంది కాబట్టి మనకి షాక్ కొట్టడం కానీ మిల్క్ కంటామినేషన్ కానీ అవ్వకుండా చేస్తుంది. రెండింటినీ కూడా అసెంబుల్ చేయడం మనకి చాలా ఈజీగానే ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఎలా అయితే ఉన్నాయో సిమిలారిటీస్ కూడా ఉన్నాయండి. రెండు బ్రెస్ట్ పంపులు అంటే మనకి ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంపులు అండ్ మాన్యువల్ బ్రెస్ట్ పంపులో మనకి ఇలాగ సిలికాన్ సక్షన్ అనేది ఉంటుంది. కంఫర్ట్గా మనం పంపింగ్ చేసుకోవడానికి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడంతో పాటు ఈ సిలికాన్ సక్షన్ ఉండటం వల్ల ఏ బ్రెస్ట్ సైజ్కైనా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్ పంప్కి ఎలక్ట్రికల్ పంప్కి మనకి ఇలాగ డస్ట్ ప్రొటెక్షన్ క్యాప్స్ అనే ఉంటాయి అన్నమాట. సో వన్స్ మీరు పంప్ చేసేసాక మనం ఈ క్యాప్తో దీన్ని క్లోజ్ చేసుకుంటే లోపల ఎటువంటి డస్ట్ చేరకుండా మిల్క్ అనేది పాడవకుండా వీటిని మనం కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు. రెండు పంప్స్ ఉన్న ప్రతి ఒక్క అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా BPA ఫ్రీ అండి. అట్ ది సేమ్ టైం ప్రతి పార్ట్ని మనం సేఫ్గా
స్టెరిలైజ్ చేసుకొని బాయిల్ చేసుకొని నెక్స్ట్ టైం రీయూస్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువగా పంపింగ్ అవసరం ఉంటుంది. రోజంతా మీరు ఏదైతే మిల్క్ ఇస్తున్నారో మీ బేబీకి ఓన్లీ పంప్ చేసి మాత్రమే ఇవ్వాలి. అటువంటి సిచ్యువేషన్స్ మీకు ఉన్నాయి, మీరు ఎలక్ట్రిక్ డబుల్ సైడెడ్ బ్రెస్ట్ పంప్ని చూస్ చేసుకుంటే మంచిదండి. సో మనకి టైం సేవ్ అవుతుంది అండ్ మనం చేత్తో కూడా ఆపరేట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మిషన్ ద్వారా మన మిల్క్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది. రెండు బ్రెస్ట్స్ ఒకేసారి ఎంటీ అయిపోతాయి కాబట్టి మీకు ఇది యూజ్ చేయడం చాలా కన్వీనియంట్గా చాలా టైం సేవింగ్ కూడా ఉంటుంది. ఏదో అకేషనల్గా రోజుకి ఒకసారి యూజ్ చేయాలి అనుకుంటే మీకు మాన్యువల్ పంప్ అనేది యూజ్ అవుతుంది. టూ బ్రెస్ట్ పంప్స్ మనకి అమెజాన్ అండ్ లెవలప్ వాల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ టూ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో భాగంగా బ్రెస్ట్ పంప్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం మన బేబీస్ అందరి కోసం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. వాటి అన్నిటి కోసం స్టే ట్యూన్డ్ ఆర్ ఛానల్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్. బై బై.